కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానాం స్వయం వ్యక్తముపాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 393వ నామం ఓం శివవాక్తుష్ట మానసాయ నమః. పరమశివుని వాక్కుల చేత ఉప్పొంగిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. ఎందుకంటే స్వామివారి యొక్క సహస్రనామాల్లోనే రాబోయేటువంటి నామం ఒకటి ఉన్నది, ఉపత్యక ప్రదేశస్థ శంకర ధ్యాతమూర్తయే నమః. ఉపత్యకా ప్రదేశము అంటే కొండ చర్యల కింద భాగములో ఉన్నటువంటి ఆ కపిలతీర్థ శివుని యొక్క ధ్యానమందు స్తోత్రముతో పరమానందాన్ని పొందేటువంటి వాడిగా వెంకటాచలపతి కీర్తింపబడనున్నాడు. అయితే ఇక్కడ చెప్పేటువంటి ఆ యొక్క విష్ణువు శ్రీకృష్ణ రూపాన్ని పొందినటువంటి నామముల యొక్క వరుస వస్తున్నది. ఈ ఆవళిలో శివుని యొక్క వాక్కుల చేత ప్రసన్న మానస్కుడై ఉన్నాడు మన కృష్ణదేవుడు వెంకటాద్రి కృష్ణుడు. బాణాసురుని యొక్క దివ్యమైనటువంటి భక్తికి ఆయనకి సహస్ర భుజాలను ఇచ్చాడు శివుడు ఆయన తపస్సును మెచ్చి. ఆయన శోణము అనేటువంటి పురాణిక అధిపతి అయి బలిచక్రవర్తి మనవుడు ఆయన. అటువంటి వాడు ఆ దివ్యమైనటువంటి శోణ పట్టణాన్ని పరిపాలన చేస్తూ ఉంటే ఉషా అనిరుద్ధుల యొక్క సమాగమం వేళ ఈ బాణుడు ప్రతిబంధకమై నాగముల చేత బద్ధుణ్ణి చేసి అనిరుద్ధుణ్ణి కృష్ణుని యొక్క మనవణ్ణి పీడిస్తూ ఉంటే నారదుని ద్వారా ఈ సత్యాన్ని గ్రహించినటువంటి క్రోధమనస్కుడైనటువంటి కృష్ణుడు రుక్మిణీదేవి యొక్క ఆర్తిని తొలగించటానికి పెద్ద యుద్ధం చేశాడు బాణాసురునితో. అప్పుడు బాణుడు తన దగ్గర ఉండేటువంటి శైవజ్వరాన్ని, ఆ శైవజ్వరం అనేటువంటిది ఒకటి అస్త్రముగా మారి ఉన్నది. ఒకనొక సమయంలో పరమశివుడు ఆ యొక్క సతీదేవి దహనం అయినప్పుడు ఆమె యోగాగ్నిలో తన తను దహింపజేసుకున్నది తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి నిందిస్తూ ఉంటే అటువంటి శివనిందన భరించలేక తన యోగాగ్నిలో దగ్ధమైనటువంటి ఆ యొక్క పార్వతిగా ఆవిర్భవించబోయేటువంటి సతీదేవి యొక్క స్వరూపాన్ని తలుచుకుని శివుడు ఒక్క నిమిషం కనులు మూసుకుని దుఃఖము పొందాడు. అప్పుడు ఆయన నుదుట స్వేదము నుంచి కింద పడినటువంటి ఒకనొక శక్తి అది ఒక జ్వరముగా మారి, అంటే ఒక శైవ శక్తిగా మారి అది వెళ్ళి దక్ష యజ్ఞాన్నంతా కూడా భగ్నం చేసింది. ఆ తర్వాత అస్త్రముగా మారింది. ఆ యొక్క శైవ జ్వరాస్త్రమును బాణాసురునికి ఇచ్చాడు. అయితే కృష్ణుడు ఆ శైవ జ్వరాస్త్రాన్ని ఖండించేశాడు. ఆ యొక్క బాణాసురుణ్ణి ఆ నాలుగు భుజములు ఉంచి మిగతా సహస్ర బాహువులో 996 బాహువుల్ని ఖండించేశాడు. ఆ తర్వాత ఇంకా బాణుడు గర్విష్టి అయి వచ్చుతూ ఉన్నాడేమో అని చెప్పి ఆయన్ని సంహరించిపోతూ ఉంటే శివుడు అడ్డుగా నిలిచి, అయ్యా స్థావరములకు జంగమములకు అన్నిటికీ అధిపతి అయినటువంటి నీవు నన్ను ఇలా పరీక్షించవద్దు, నాచే అనుగ్రహింపబడినటువంటి బాణుణ్ణి విడిచిపెట్టవలసింది అని చెప్పి ప్రార్థించాడు. అప్పుడు బాణాసురుని రక్షించటానికి భక్తవత్సలుడైనటువంటి శివుని యొక్క ఆవేదనను గ్రహించి, పరమశివ నీకు నాకు ఈ యొక్క రూపభేదమే ఉన్నది తప్పించి ఒకనొక దివ్య చైతన్య స్వరూపులమైనటువంటి మన మధ్య భేదం ఎక్కడున్నది అని చెప్పి ఆ పరమశివుణ్ణి ఆదరించి హక్కును చేర్చుకుని ఆయన ప్రశంసలకు ఉప్పొంగిపోయినటువంటి పరమశివుడు, నేను అనుగ్రహించినటువంటి ప్రహ్లాద వంశంలో ఆ యొక్క బలి సంతానాన్ని నేను సంహరిస్తానా, కేవలం పరీక్షించానంతే, వాడి గర్వం తొలగిపోయింది ఇప్పుడు అని చెప్పి సంతుష్ట మానసుడయ్యాడు. ఆ శివుని యొక్క స్తోత్రము చేత శివుణ్ణి సంతోషింపజేశాడు మంగళకరమైనటువంటి వాక్కులతో కృష్ణ పరమాత్మ. అంతేకాదు, అసలు శివవాక్తుష్ట మానసాయ నమః అంటే శివం అంటే మంగళం కదా. మంగళకరమైనటువంటి వాక్కులకు తుష్టి పొందేటువంటి వాడు మన కృష్ణదేవుడు. ఎందుకంటే బ్రహ్మసాం వాచాం మహీయతే బృహత్, అంటే పెద్దవైనటువంటి శుభాలను ఇచ్చేటువంటి ఆశీర్వచన వాక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విని ఆనందించేటువంటి వాడు స్వామి. బలం విష్ణో ప్రవర్ధతాం ఇత్యాది వాక్యములు
అవి బృహద్వాక్యములుగా మంగళాశాసన సమయంలో చెప్పబడతాయి. కనుక అటువంటి వాక్యముల చేత తుష్ట మానసుకుడయ్యేటువంటి వాడు మన శ్రీకృష్ణ స్వామి. అటువంటి కృష్ణదేవుణ్ణి ప్రశంసింపజేసినటువంటిది ఈ దివ్యమైనటువంటి వాగమృతం. కనుక దీన్ని ఈ నామామృతాన్ని ఎవరైతే పట్టుకుంటారో మంగళకరమైనటువంటి మాటల చేత మాత్రమే ఆ సర్వజీవుల యొక్క హృదయాంతర్యామి అయినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి కృష్ణమూర్తిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు అని తెలుస్తుంది. అంతేకాకుండా ఆ మహేశ్వర జ్వరమును సంహరించి ఆ వైష్ణవ జ్వరము చేత ఆ యొక్క శక్తిని ప్రదర్శించినటువంటి కృష్ణుడు ఆ సమయంలో శివుని యొక్క ప్రార్థనను మన్నించి పుష్టి పొంది ఆ యొక్క తుష్టితో ఆ బాణాసుడిని రక్షించినటువంటి వాడు. కనుక ఇలా రెండు అర్థములను భాషింపజేసేటువంటిది మంగళకరమైనటువంటిది అయినటువంటి ఈ దివ్యమైనటువంటి 393వ నామాన్ని మనం పట్టుకుందాం. సమస్త మంగళకరమైన వాటిలతో ఆ పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి స్వామిని మనం కీర్తిద్దాం. మన వాగమృతానికి సిద్ధిని శుద్ధిని చేకూర్చుకుందాం. ఓం శివవాక్తుష్ట మానసాయ నమః అనేటువంటి నామామృతం మన జీవనానికి ఒక దివ్య ఔషధంగా భావన చేద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 394వ నామం ఓం మహేశ జ్వర సంస్తుత్యాయ నమః. మహా ఆశ్చర్యకరమైనటువంటి నామం. బాణాసురుడు స్వర్ణపురానికి అధిపతి. అతను గొప్ప తపస్సు చేశాడు శివుడి కోసం. శివుడు భక్తవత్సలుడు భోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని, అయ్యా నేను లోకంలో అనేకమైనటువంటి రాజుల పైన దాడి చేయాలి కనుక నాకు 1000 బాహువులు నువ్వు అని ధర్మ సంస్థాపన కోసం అడుగుతున్నాడేమో అని ఈశ్వరుడు ఇచ్చాడు. కొంతకాలం తర్వాత కృష్ణ సంతానమైనటువంటి ఆ యొక్క అనిరుద్ధుణ్ణి ఆయన ఇబ్బంది పాలు చేసినప్పుడు పూనుకున్నటువంటి సంకల్పంతో కృష్ణదేవుడు రుక్మిణీదేవి యొక్క కష్టాన్ని ఓదార్చడానికి ఈ స్వర్ణపట్టణంపైకి వచ్చాడు. మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధాంతంలో తాను ఓడిపోతున్నాడని తెలిసి ఆ మహేశ్వర జ్వరం ఏదైతే శివుని యొక్క నుదుటి నుంచి పడి ఆ యొక్క చెమట నుంచి ఉద్భవించిందో దక్షయజ్ఞాన్ని అదంతా కూడా ధ్వంసం చేసిందో ఆ శక్తి ఒక అస్త్రరూపంలో వచ్చి కృష్ణునిపైకి వస్తే ఆయన ఆ యొక్క వైష్ణవ జ్వరంతో ఆ మహేశ జ్వరాన్ని చిన్నము చేసేసాడు. అప్పుడు రక్తం ఓడినటువంటి ఆ మహేశ్వర జ్వరం వచ్చి కృష్ణదేవుణ్ణి ప్రార్థించింది. కృష్ణ, నీవు సమస్తమైనటువంటి వాటికి కూడా రక్షకుడు, నీ నుంచి భిన్నమైనటువంటిదంటూ ఏమీ లేదు, నువ్వే సృష్టికి స్థితి లయ అన్నిటికీ కూడా కారణభూతుడైనటువంటి వాడు, పరమస్థితికారకుడుగానే నిన్ను భావన చేస్తున్నారు, కానీ సృష్టి స్థితి ప్రళయకాలకు మూలమైనటువంటి పరదేవతవు, నీవు వేరు శివుడు వేరు కాదు, కనుక అటువంటి నీవు నన్ను రక్షించవలసింది అని చెప్పి ఈ మహేశ జ్వరం గొప్ప ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు ప్రసన్నుడైనటువంటి పరమాత్మ కృష్ణదేవుడు మహేశ జ్వరము అనేటువంటి దానికి ఉండేటువంటి భయాన్ని తొలగించాడు. కనుక చక్రిని ఎటువంటి వాళ్ళు ఎటువంటి సమయంలో కనుక ఆశ్రయించినా కూడా సంరక్షింపబడతారు. కనుక తెలిసో తెలియకో తప్పు చేయకుండా ఉండటం జరగదు. దానివల్ల కర్మ అంటకుండా ఉండదు. అంటినటువంటి కర్మ పోవాలి అని అంటే దానికి ఆ కృష్ణదేవుని యొక్క శరణాగతే మనకు ఆశ్రయణీయమైనటువంటిది. కనుక అటువంటి ఆశ్రయణీయమైనటువంటి ఆ కృష్ణతత్వం యొక్క తత్వాన్ని మహత్వాన్ని అంతా కీర్తించినటువంటి ఆ మహేశ జ్వరాన్ని మనం పట్టుకోవాలి. కృష్ణదేవుని యొక్క పాదాబ్జాలను ఆశ్రయించడం కోసం ఉపాధేయమైనటువంటి మహామంత్రం 394వ వెంకటేశ్వర సహస్రనామావళిలోని దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి వాగమృతం ఓం మహేశ జ్వర సంస్తుత్యాయ నమః ఆ నామాన్ని పట్టుకుందాం. మన జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామామృత ధారలో 395వ నామం ఓం శీతజ్వర భయాంతకాయ నమః. బాణుని యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క గర్వాపహరం అనేటువంటిది కృష్ణదేవుడు నిర్వహించినప్పుడు ఏ మహేశ్వర జ్వరం స్తోత్రం చేసిందో
ఆ మహేశ్వర జ్వరం ఏదైతే భయాన్ని పొందిందో ఆ భయాన్ని తొలగించినటువంటి వాడు. అంతేకాకుండా శీత జ్వరము అని అంటే చలిని పుట్టించేటువంటి భయం, ఆ భయమునకు మూలమైనటువంటి ఒకనొక వ్యాధి. శ్లోకంలో మనం తెలుసో తెలియకో వాక్కు ద్వారా, కర్మ ద్వారా, మనస్సు ద్వారా కొన్ని అపరాధాలు చేస్తాం. చేసినటువంటి అపరాధానికి ఫలాన్ని పొందేప్పుడు భయాన్ని పొందుతాం, అది ఉణికింపజేస్తుంది. చలికాలంలో మనిషిని ఎలా అయితే ఉణికింపజేస్తుందో అలా ఉణికింపజేసేటువంటి ఆ యొక్క భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని, వ్యాధిని జ్వరము అని అన్నారు. ఆ శీత జ్వరమును ద్వారా వచ్చేటువంటి భయాన్ని తొలగించేటువంటి వాడు ఒక వెంకటాద్రి కృష్ణుడే. కలియుగంలో మానవులు అనేకమైనటువంటి పాపములు చేయటం సహజ స్వభావంగా కలిగి ఉంటారు. మరి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వాటి నుంచి కాపాడుతాడు. తొండమాన్ చక్రవర్తి ఆయన ఆశ్రయణలో ఉంచమని చెప్పి ఒక కూర్ముడు అనేటువంటి విప్రుడు వచ్చి ప్రార్థించాడయ్యా, నాకు తల్లిదండ్రులు లేరు, ఆమెకు తల్లిదండ్రులు లేరు అంటే నాకు అత్తమామలైనటువంటి వాళ్ళు లేరు, మాకెవరు దగ్గర బంధువులు లేరు. అప్పుడు దిక్కులేనటువంటి వారికి ఇహలోకంలో రాజు, పరలోకంలో దేవుడే కదా దిక్కు. నా విష్ణు పృథ్వీపతి అన్నారు, రక్షకుడు భూరక్షకుడు అయినటువంటి నీవు విష్ణువంశ సంభూతుడు కనుక ఓ రాజా, పైగా నీవు విష్ణు భక్తుడువే, వెంకటాచలపతి శ్రీ మహావిష్ణువు శిలాంతర్యామిగా ఆయన విలసిల్లుతూ ఉన్నాడు, ఆయన యొక్క మహాభక్తుడు నువ్వు. నీ అన్నగారైనటువంటి మహానుభావుడు ఆకాశరాజు, ఆ ధరణీదేవి వదిన గారు కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు పద్మావతి అమ్మవారిని ఇచ్చి ఆ శ్రీనివాసునికి. నీవో ఆ శ్రీనివాసునికి గుడిగోపురాలు కట్టించినటువంటి భక్తుడివి కనుక గర్భవతి అయినటువంటి నా భార్యను, బాలకుడైనటువంటి నా పుత్రుణ్ణి నీకు ఇచ్చి వెడుతున్నాను. నేను యాత్రలు చేయాల్సినటువంటి అగత్యం ఉంది. కాశీ ప్రయాగల్లో నా యొక్క తండ్రి అస్థికలు కలపాలి, కలిపి నేను రావటానికి మరి కొంతకాలం పడుతుంది, ఆ వచ్చే వరకు నువ్వు నా భార్యా పిల్లల్ని కాపాడాలి అని చెప్పి ప్రార్థిస్తే తొండమాన్ చక్రవర్తి అంగీకరించాడు. ఒక అందమైన మణిసౌధంలో 6 మాసాలకు కావలసిన వెచ్చాలు ఉంచి ఆయన రాజ్య నిర్వహణలో పడిపోయాడు. కాలం మనిషిని మరుపుకు గురి చేస్తుంది. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ప్రయత్నపూర్వకంగా ఆశ్రయించినటువంటి వాళ్ళని కాపాడాలి. అలాగే భగవత్ పూజాదికాల్లో మన జీవనాన్ని చరితార్థం చేసుకోవాలి. భగవత్ పూజా తత్పరుడైనటువంటి వాడు, గోబ్రాహ్మణులను రక్షించవలసినటువంటి అవసరం ఉండేటువంటి క్షత్రియుడైనటువంటి వాడు ఆ యొక్క బ్రాహ్మణ పత్నిని, పుత్రుణ్ణి, ఆ బాలకుణ్ణి ఎటువంటి యోగక్షేమాలు విచారించకుండా తన రాజ్య కలాపాల్లో ఆయన మునిగిపోయాడు, భ్రమతో మరిచిపోయాడు. అక్కడ ఆమె ఆహారలేమితో నిరాహారయ్యి జీర్ణమై దుఃఖంతో రోధిస్తూ ప్రాణాలు విడిచిపెట్టేసింది తన పసిగుడ్డుతో పాటు, గర్భస్థ శిశువుతో పాటు. తర్వాత కూర్మద్విజుడు అనేటువంటి ఈ విప్రుడు యాత్రలో ముగించుకుని వచ్చేటప్పటికి అప్పుడు తెలిసింది, అయ్యో నేను ఇంతకాలం పట్టించుకోలేదు ఏమయ్యారు అని చెప్పి తన పుత్రుడిని పంపించి యోగక్షేమాలు కనుక్కొచ్చేప్పటికి వాడు చనిపోయాడు అని తెలిసింది. అప్పుడు ఈయన వెంకటాచలపతి భక్తుడు కనుక ఆయన్ని ఆశ్రయిద్దాము అని చెప్పి, అయ్యా నా యొక్క రాజపరివారం వెంకటాచలానికి అభిషేకానికే వెళ్ళారు, నీ భార్య బిడ్డ కూడా వెళ్ళారు అని అంటే, నా భార్య వెళ్ళేప్పటికీ మరి కడుపుతో ఉంది కదా, ఏ బిడ్డ పుట్టిందంటే ఆడ శిశువు పుట్టింది, ఓహో మహాలక్ష్మి పుట్టిందా అనుకుని ఈయన అనుష్ఠానానికి వెళ్ళాడు. పాపం ఈయన ఒక సొరంగ మార్గం ద్వారా పరుగు పరుగును తన పుత్రునితో పాటు వెళ్ళి వెంకటాచలపతిని ఆ యొక్క అకాలంలో ప్రార్థించాడు. స్వామివారు ఖిన్నుడై, రాజా నువ్వు చేసిందే అపరాధం, ఆ అపరాధానికి పైగా అకాలంలో వచ్చి నా యొక్క దివ్యమైనటువంటి ఆ మౌనానికి నువ్వు కారణభూతుడైపోయావు, కనుక ఇక్కడి నుంచి నేను కలియుగంలో మాట్లాడను. అప్పటి వరకు స్వామివారు మాట్లాడేవారు. ఈ తొండమాన్ చక్రవర్తి అపరాధానికి ఆనాటి నుంచి ఆయన మాట్లాడటం మానేశారు. అర్చక ముఖంగానో మరో స్వప్నం ద్వారానో ఆయన సందేశం ఇస్తున్నారు. అప్పుడు ఆయన ఆ అస్థికల్ని ఒక సరోవరంలో ముంచమన్నారు. ఆ అస్థి సరోవరంలో ముంచడం వల్ల ఆ యొక్క విప్రుని భార్యా బిడ్డలు తిరిగి వారు ప్రాణాలను పొందారు. ఇలా మృతులైనటువంటి వారిని కూడా అంతటి భయం నుంచి ఆ విప్రశాపం తగిలి ఉండేది.
కనుక గర్భస్థ శిశువుని కోల్పోయిన తర్వాత గర్భవతి అయిన భార్యతో పాటు పసిబాలుని కోల్పోయిన తర్వాత మరి ఆ బ్రహ్మణ్యుడైనటువంటి విప్రుడు ఎంతగా చెప్పించుంటాడు తొండమాన చక్రవర్తిని. అటువంటి శీతజ్వర భయం నుంచి కాపాడేసినటువంటి వాడు శ్రీనివాసుడు. కనుక మనం కూడా వెంకటాచలపతిని త్రికరణ శుద్ధికి ఆశ్రయిస్తే ఆ ఓం శీతజ్వర భయాంతకాయ నమః అనేటువంటి ఆ నామం ద్వారా మన మానవ జీవనాన్ని కళ్యాణ మార్గంలో నడిపించుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 396వ నామం ఓం నృగరాజోద్ధారకాయ నమః. నృగము అనంటే తొండ, లేదా కొంతమంది ఊసరి వెల్లిగా మారేటువంటి తొండ అని అర్థం చెప్తూ ఉంటారు. ఎందుకని తొండగా నృగ అనేటువంటి పేరు వచ్చింది అనంటే, పూర్వం నృగుడు అనేటువంటి గొప్ప ధర్మాత్ముడైనటువంటి రాజు ఉండేటువంటి వాడు. ఆ రాజే తర్వాత తొండగా మారాడు. ఆ తొండగా అతను ఒక నీళ్లు లేని బావిలో ఉంటే వెళ్ళి ఆదలించారు సాంబుడు, అలాగే గదుడు, అలాగే ఇతర సాత్తికి ఇత్యాది ఎవరైతే కృష్ణుడిని ఆశ్రయించుకున్నారో వాళ్ళు బాలురుగా ఆ యొక్క అరణ్యాల్లో తిరిగేటప్పుడు ఆదలించారు. ఎంత ఆదలించినా వారికి ఆ యొక్క నృగం దూరంగా వెళ్ళటం అనేటువంటి జరక్కపోవడంతో ఆశ్చర్యం వేసి, కృష్ణ మేము ఒక నీళ్లు లేని బావి చూసాము, అందులో ఒక తొండ ఉన్నది, అది మమ్మల్ని చూసి భయపడలేదు, దాన్ని భయపెట్టాం అయినా కూడా వెళ్ళట్లేదు, అది దీనంగా ఉంది, దాని కళ్ళ వెంట అప్రయత్నంగా నీళ్లు వచ్చేస్తున్నాయి, కృష్ణ నువ్వు కూడా వచ్చి ఒకసారి చూడాలి అని అన్నారు. అప్పుడు కృష్ణుడు వచ్చి ఆ యొక్క నీళ్లు లేని బావిలో పైన ఒక గట్టు పైన ఉండేటువంటి ఆ నృగాన్ని చూసి ఒక కరస్పర్శను ఆయన చేశారు. అలా తన కరస్పర్శతో ఒక్కసారి దాన్ని ఎప్పుడైతే ఆయన కృష్ణదేవుడు స్పృశించాడో ఆ స్పర్శకు అది లేచి ఒక బ్రహ్మాండమైనటువంటి సౌందర్యమహితమైనటువంటి ఒక మహారాజు రూపాన్ని పొందింది. అనేక కట్యాది ఆభరణాలతో కిరీటాదులతో ఆ రూపాన్ని చూడంగానే, ఎవరయ్యా నువ్వు, ఇప్పటివరకు తొండలా ఉన్నావు, ఇప్పుడు ఇలా అయ్యో, నీ వృత్తాంతం చెప్పవలసింది అని కృష్ణుడు చెప్పాడు సర్వజ్ఞుడు లోకానికి తెలియటం కోసం. అప్పుడు చెప్పాడు, అయ్యా నేను ఇలా నృగం అంటే తొండ అనేటువంటి పర్యాయ పదంగా మారిపోయాను, కానీ నేను ఒకప్పుడు ఒక్కొక్క రాజు దగ్గర ఒక్కొక్క రూపాన్ని పొంది జయాన్ని పొందేటువంటి వాడిని. ఒకడి మీద క్రోధంతో నేను జయించేవాడిని, అప్పుడు అరుణవర్ణంలో ఉండేవాడిని. ఒక్కొక్కసారి నేను శాంతంగా జయించేసేవాడిని, అప్పుడు తెల్లగా ఉండేవాడిని. ఒక్కొక్కసారి నేను తమోగుణంతో మహాక్రూరంగా నేను శత్రు సైన్యాన్ని హింసించేవాడిని, అప్పుడు నల్లగా ఉండేటువంటి వాడిని. అంతటి పరాక్రమంతో నేను భూమండలాన్ని అంతా కూడా జయించి చతుస్సముద్ర వేలావలయితమైనటువంటి భూమండలానికి నేను మొగుటలు నేను మహారాజుని అని కీర్తింపబడ్డాను. కానీ ఒకనొక సమయంలో నేను ఎన్నో దానాలు చేస్తున్నాను, దానాలు చేస్తున్నానని కూడా నేను గర్వించాను. నా గర్వానికి ఒక చిన్నవా అన్నట్లుగా ఒక సంఘటన జరిగింది. ఒకరోజు నేను గోవులను దానం చేస్తూ ఉండే దీక్షలో ఉండగా, రాజా నిన్న నీవు నాకు ఇచ్చినటువంటి గోవుని ఈరోజు వీడికి ఇచ్చావు, ఇది న్యాయమా అని వచ్చాడు. అనేప్పటికీ వెంటనే గ్రహించాడు, అది ఆ బ్రాహ్మణుడికి దానం ఇచ్చాక ఈ యొక్క రాజోచితమైన భోజనానికి అలవాటు పడినటువంటి గోవు మళ్ళా వచ్చి తన యొక్క ఆలమందలో కలిసిపోయిందని చెప్పి వెంటనే తప్పుని గుర్తెరిగి, అయ్యా 100,000 గోవులు ఇస్తాను, స్వీకరించు నువ్వు అన్నట్ట. నాకిచ్చిన దాన్ని కపిల గోవుని మా అమ్మ వృద్ధురాలు దానిపాలే తాగుతానంటుంది, నువ్వు వేరే వాడికి ఎలా దానం ఇస్తావు, నా గోవు నాకు ఇవ్వను. అయ్యా అది ఆయనకి ఇచ్చింది, పోనీ నీకు 100,000 గోవులు ఇస్తాను, ఆయనకి ఇచ్చేసేయని అన్నాడు. రెండో విప్రుడు కూడా, ఇది నా భార్యకి నచ్చింది, ఈ గోవు లేకపోతే ఆమె ఇంట్లో నన్ను తిడుతుంది, కాబట్టి నాకు 100,000 గోవులు వద్దు, ఈ గోవే కావాలని. ఇద్దరూ కూడా గోవును అక్కడ విడిచిపెట్టేసి మృగమహారాజును బాగా నిందించి వెళ్ళిపోయారు. ఇద్దరు విప్రులకి తాను గోదానము చేసి ఆ గోదానము చేసిన పుణ్యాన్ని తాను పొందకుండా ఆ యొక్క పాపమును మాత్రం ఇద్దరు ఉసురును పోసుకున్నటువంటి దుఃఖము చేత ఈయన వాళ్ళ శాపమునకు మూలమైనటువంటి ఆ యొక్క మృగజన్మను పొందాడు. నీళ్లు లేని బావిలో ఆయన ఉండగా ఆయన యొక్క పాపమంతా కూడా పరిణామం చెందింది. ఒక మహానుభావుడైనటువంటి ఋషి అనుగ్రహం చేత పరమాత్మ కరస్పర్శతో ఆ రూపం పోతుందని ఆ మహానుభావుడు అప్పుడు ఆ మృగ చక్రవర్తిగా బాధపడుతూ ఉండేటువంటి సమయంలో చెప్పాడు. అది ఈనాడు స్వామి కృష్ణ
కృష్ణదేవా నువ్వు పరమాత్మ స్వరూపానివి కనుక నీవు స్పృశించడం చేత నా యొక్క పాపం అంతా కూడా భస్మం అయిపోయింది అని అన్నారు. కనుక నృగరాజు చేసినటువంటి బ్రాహ్మణుల యొక్క మనస్సు కష్టాన్ని, ఇచ్చిన దానాన్ని మరొకళ్ళకి ఇచ్చినటువంటి దోషాన్ని తొలగించినటువంటిది ఏమిటి అంటే కృష్ణదేవుని యొక్క స్పర్శ, కృష్ణదేవుని యొక్క స్వరూప దర్శనం. కనుక అలాంటి కృష్ణదేవుని యొక్క రూపదర్శనం, స్పర్శ వైభవాన్ని మనకు అనుభవంలోకి తెచ్చేటువంటిది ఈ నృగుని యొక్క వృత్తాంతం. అలా నృగరాజుని ఉద్ధరించినటువంటి స్వామి యొక్క వైభవాన్ని అంతా మనం స్మరించాలి అంటే అందుకు ఉపాధేయమైనటువంటి వెంకటేశ్వర సహస్రనామావళిలో 396వ నామం ఓం నృగరాజోద్ధారకాయ నమః అనేటువంటి దాన్ని పట్టుకుందాం. సమస్త పాపముల్ని కూడా మనం తొలగించుకుని ఆ వాసుదేవుని యొక్క శ్రీచరణాలని పొందుతాం, మన కళ్యాణ వైభవాన్ని ఇతోధికం చేసుకుందాం.